హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు ఈవిడ మనం అండ్ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్ లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క టోటల్ డేటాని జస్ట్ టూ పార్ట్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు డీటెయిల్ గా ట్వంటీ సిక్స్ క్లాసెస్ లో అందించడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ టైంలో హై స్కూల్ సాధించాలంటే మనం తక్కువ టైంలో ఎక్కువ డేటాను కవర్ చేయాలి కాబట్టి రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూ ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ యొక్క క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం మరి ఎందుకంటే మన యొక్క మెయిన్ డేటాలో కలుపుదాం లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో ఎవరైతే ఇంకా యొక్క ఆర్ఆబీఎండిపి స్పెషల్ అయినటువంటి మార్క్స్ స్టడీ మెటీరియల్ అనేది తీసుకోలేదు వాళ్ళంతా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా గ్యాదర్ చేయండి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ లో మీకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ఆధునిక భారతదేశం చరిత్ర యొక్క బేసిక్స్ అయినటువంటి యూరోపియన్ల రాక గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ యూరోపియన్లు రాక సో యూరోపియన్లు అంటే మనకి ఎవరెవరు ఉంటారు ఫ్రెండ్స్ పోర్చుగీసులు డచ్ వాళ్ళు ఇది కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది అన్ని వాళ్ళు ఉన్నటువంటి ఐరోపా వాసులను గుర్తుపట్టండి పోర్చుగీస్ వారు డచ్ వారు ఇంగ్లీష్ వాళ్ళు అదేవిధంగా డెన్మార్క్లు ఫ్రెంచ్ వారు ఆ కింద ఆప్షన్లు వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ అన్ని అని ఇవ్వడం జరిగింది ఏంటి ఫ్రెండ్స్ అన్ని ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అదేవిధంగా ఆంగ్లేయులు డెన్మార్క్ వీళ్ళందరూ కూడా ఐరోపా వాసులే వీళ్ళందరూ కూడా మనం యూరోపియన్లు అని అంటాం సో ఈ యొక్క ప్రక్రియ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ అసలు ఈ యూరోపియన్ యూరోపియన్లు మన దేశానికి రావడానికి ఎంత పెద్ద ఇష్యూ అనేది క్రియేట్ అయింది కదా వాట్ ఈస్ ద మేజర్ రీజన్ మేజర్ రీజన్ దట్ ఈస్ మహ్మద్ టూ సో మహమ్మద్ టూ అనేటటువంటి తురుష్క చక్రవర్తి బైజాండియన్ సామ్రాజ్యాన్ని జయించి మన యొక్క భారతదేశానికి ఈ యొక్క ఐరోపా వాసులు వచ్చేటటువంటి మార్గాన్ని వీళ్ళు మూసేయడం జరిగింది మార్గాన్ని వీళ్ళు మూసేయడం వల్ల వీళ్ళు వేరే ప్రాంతం నుంచి భారతదేశం రావడానికి వివిధ విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది దానిలో కొంతమంది ఔత్సాహికులు వివిధ దేశాలను కూడా కనిపెట్టడం జరిగింది దానిలో కొలంబస్ అమెరికాను కనిపెట్టిండు కెప్టెన్ కుకేమ్ ఆస్ట్రేలియాను కనిపెట్టిండు అదేవిధంగా చివరికి వాస్కోడిగామా మన యొక్క భారతదేశాన్ని కనిపెట్టడం జరిగింది సో ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డీటెయిల్స్ అని చెక్ చేద్దాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క యూరోపియన్లు రాక స్టార్ట్ చేయడానికి కారణమైనటువంటి ఫ్రెండ్స్ పర్సన్ఫ్రెండ్స్ టూ అనేటటువంటి తురుష్క చక్రవర్తి కాన్స్ట నోపిల్గా ఉన్నటువంటి బైజాంటియన్ సామ్రాజ్యాన్ని జయించి అక్కడి నుంచి మార్గాన్ని బంద్ చేయడం వల్లనే వాళ్ళు సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని కనిపెట్టడానికి చేసిన ప్రయత్నంలోనే అమెరికా ఆస్ట్రేలియా అనే మనకు బయటకు రావడం జరిగింది అయితే ప్రపంచాన్ని చుట్టు వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్ ప్రపంచాన్ని చుట్టు వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డ్రేక్ అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రానికి ఆ యొక్క పేరు పెట్టినటువంటి పర్సన్ ఎవరు మాజిల్లాన్ ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా వాస్కోడిగామా మన యొక్క భారతదేశానికి వచ్చింది కదా పోర్చుగీస్ నావికుడు ఈ రోజున రావడం జరిగింది మే సెవెంటీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఎయిత్న మన యొక్క భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి రావడం జరిగింది సో దిస్ ఈస్ కాలికట్ ఓకేనా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది ఈ యొక్క కాలికట్ అనేది భారతదేశానికి పశ్చిమ భాగంలో ఉంది అండ్ అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజెవర్ ఫ్రెండ్స్ జామోరిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా భారతదేశానికి వాస్కోడిగా ఎప్పుడు వచ్చిండు మే సెవెంటీన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిత్న ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అదేవిధంగా వాస్కోడిగామకి జామరీన్ కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది ఆ యొక్క వస్తువులను అతను అమ్ముకోగానే అతనికి దాదాపుగా అరవై రేట్ల లాభం రావడం జరిగింది సో మరికొన్ని వస్తువులు సేకరించడానికి మళ్ళీ భారతదేశానికి రావడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీన్ నా అక్టోబర్ థర్టీన మళ్ళీ భారతదేశానికి రావడం జరిగింది అండ్ అదేవిధంగా భారతదేశంలోనే ఇతనికి మలేరియా వ్యాధి వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్న కోచిన్లో మరణించడం జరిగింది అండ్ అదేవిధంగా కర్కట రేఖ నా ఫ్రెండ్స్ కర్కట రేఖ మకర రేఖలు ఉంటాయి కదా ఇప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని వాటికి సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా పోర్చుగీస్ నావికుడు దక్షిణ భారతదేశం ఖండం చుట్టూ తిరిగి కర్కట రేఖ మీదుగా ప్రయాణం చేసి ప్రపంచాన్ని చుట్టూ రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది సో ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఫస్ట్ పర్సన్ ఫ్రాన్సిస్ డ్రెక్ అండ్ అదేవిధంగా ఐరోపా వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది వీళ్ళ యొక్క స్థావరాల్లో ఫస్ట్ వచ్చేసి సూరత్ ఓకేనా ఫ్రెండ్స్ గుజరాత్ దగ్గర ఉన్నటువంటి సూరత్ సో ఈ యొక్క ఏరియాలో ఉంటుంది గుజరాత్ ఇదంతా సూరత్ దామండయ్ అండ్ సూరత్ అండ్ డామండ ఈ రెండు కూడా గుజరాత్ సంబంధించినవి గోవా బొంబాయి బేసిన్ అదేవిధంగా సాల్సీట్ ఇదంతా కూడా మహారాష్ట్ర కేంద్రంగా ఉంది అండ్ అదేవిధంగా ఫస్ట్ వీళ్ళు ఎంటర్ అయింది కాలికట్లో కదా తర్వాత కొచ్చిండ్లో వాసుకోడి గమ్మ మరణించింది అండ్ నెక్స్ట్ కన్నూరు ఇవన్నీ కూడా కేరళకు సంబంధించినవి అండ్ నెక్స్ట్ మద్రాస్ దట్ మీన్స్ ప్రజెంట్ చెన్నై ఉంది కదా ఇది శాంతంకి సంబంధించింది అండ్ నెక్స్ట్ బెంగాల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అనుకుంటే ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క ప్రాంతం సో బెంగాల్ కన్నా తీసుకుంటే హుగ్లీ అండ్ అదేవిధంగా చిట్టాగాంగ్ ఈ యొక్క ప్రాంతాలలో పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఫస్ట్ వీళ్ళ యొక్క మెయిన్ స్థావరమైనటువంటి వచ్చిన తర్వాత వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఆక్రమించడం జరిగింది తర్వాత వీళ్ళు మేజర్ గా గోవాలో వీళ్ళ యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు నైన్టీన్ సిక్స్టీ తర్వాత వీళ్ళు మన యొక్క భారతదేశాన్ని వదిలి వాళ్ళ యొక్క సొంత దేశానికి వెళ్ళిపోవడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు మన దేశంలోనే ఉన్నారు ఫస్ట్ ఎంటర్ అయింది పోర్చుగీస్ వాళ్ళే అదేవిధంగా మన దేశాన్ని చివరిగా వెళ్లిపోయినటువంటి క్యాండిడేట్స్ కూడా పోర్చుగీస్ వాళ్ళే అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి ఫ్రాన్సిస్ డి అల్ మేడా ఫ్రెండ్స్ పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా వీళ్ళే బ్లూ వాటర్ పాలసీని తీసుకురావడం జరిగింది ఎగ్జామ్లో ఏమైనా అడుతారంటే బ్లూ వాటర్ పాలసీని మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి పర్సన్ ఎవరు ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటిదంటే సముద్రంపై మొత్తం కూడా వాళ్ళ ఆధిపత్యం చేయడానికి దానివల్ల మార్కెటింగ్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏకస్వామ్యం చేసుకోవడానికి ఈ యొక్క సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది డి ఆల్మీరా తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఆల్బియూ క్లర్క్ సో ఆల్బియూ క్లర్క్ ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేయడం జరిగింది సో మనం వాటర్ పైన కాదు ఏకంగా భూభాగమే మన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటే వాటర్ ఆటోమేటిక్గా మనకు హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆల్బియూ క్లర్క్ గోవాను ఆక్రమించడం జరిగింది మలక్కాన్ అదే అదేవిధంగా కృష్ణదేవరాయన్ తోటి కూడా సంధి చేకూర్చడం జరిగింది సో మిగిలిన పాయింట్స్ అన్ని కూడా అంత ఇంపార్టెంట్ కావు అండ్ నెక్స్ట్ డచ్ వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ డచ్ వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓకే నా ఫ్రెండ్స్ సిక్స్టీన్ నాట్ టూలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతోటి తూర్పు దేశాలు అయినటువంటి మన దేశానికి వర్తక వ్యాపారాన్ని కోసం మన దేశానికి రావడం జరిగింది అండ్ ఫస్ట్ వీళ్ళ యొక్క స్థావరం అనేది సూరత్లో ఏర్పాటు చేసుకున్నారు తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా సూరత్లో ఆల్రెడీ ఎవరు ఉన్నారు పోర్చుగీస్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ నుంచి కొంత ప్రెజర్ రావడంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళు కూడా స్ప్లిట్ అయిపోవడం జరిగింది భీమిలిపట్నం పెటపాలి బాలాసోర్ చిన్సూర నాగపట్నం అండ్ పులికాడ్ సో నాగపట్నం అనేది మన యొక్క తెలంగాణలో ఉంది నాగపట్నం అనేది అండ్ నెక్స్ట్ పుల్కాడ్ ఇది ఏపీలో ఉంది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం వచ్చేసి పుల్కాడ్ తర్వాత ఇది నాగపట్నం అయిపోయింది అయితే వీళ్ళు ఆంగ్లేయులతో జరిపినటువంటి యుద్ధంలో ఓడిపోయి భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తుల్లో ఆంగ్లేయులు ఒకరు పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో రోజున ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు మన యొక్క ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పర్సన్ ఎలిజబెత్ వన్ సో జహంగీర్ ఆస్థానానికి రెండు దౌత్య బృందాలు రావడం జరిగింది ఒకటి కెప్టెన్ హకిన్స్ అండ్ నెక్స్ట్ సర్ థామస్ రో వీళ్ళిద్దరు కూడా దౌత్య సంబంధాల కోసం రావడం జరిగింది సో వీళ్ళ యొక్క ఫస్ట్ స్థావరం వచ్చేసి సూరత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కామన్ గా మీరు గమనించినట్లయితే పోర్చుగీస్ వాళ్ళకి డచ్ వాళ్ళకి ఆంగ్లేయులకు ముగ్గురు కూడా కామన్ యొక్క ఫస్ట్ స్థావరం ఏంటి ఫ్రెండ్స్ సూరత్ లో ఈ విధంగా కూడా అడగవచ్చు ఏ యూరోపియన్ యొక్క మొదటి స్థావరం అనేది సూరత్ కాదు అని క్వశ్చన్ అనేది రేజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గా మనకు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు అదేవిధంగా ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి ఫోర్త్ వాళ్ళు వచ్చేసి ఆటోమేటిక్గా కాని వాళ్ళే ఉంటారు అండ్ నెక్స్ట్ మచిలీపట్నం ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మచిలీపట్నం అనేది అండ్ భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అండ్ అదేవిధంగా గ్లోబ్ అనేటటువంటి నౌక ద్వారా కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో మన యొక్క భారతదేశంలో తూర్పు తీరంలో మచిలీపట్నానికి చేరుకోవడం జరిగింది తర్వాత వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చినటువంటి గోల్కొండ సుల్తాన్ ఎవర్ ఫ్రెండ్స్ మహమ్మద్ కులీ కుతుబ్షా అండ్ ఈ యొక్క టైంలోనే సువర్ణ ఫర్మాణాలను కూడా జారీ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా మూడు కోటలు ఉంటాయి ఎగ్జామ్లో గ్యారంటీగా వచ్చేటటువంటి కోటలు ఇవి ఒకటి సో ఫస్ట్ వచ్చేసి మద్రాస్ సో మద్రాసులో సెయింట్ జార్జ్ కోట అండ్ అదేవిధంగా సెయింట్ విలియం కోట కూడా ఉంటుంది అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫస్ట్ వచ్చేసి మద్రాసులో సెయింట్ జార్జ్ కోట సో వీలంతా అంత ఇంపార్టెంట్ కాదు కానీ అండ్ నెక్స్ట్ బాంబే సో బాంబే కనుక తీసుకుంటే సెయింట్ డేవిడ్ కోట కలకత్తా కనుక తీసుకుంటే విలియం కోట ఈ మూడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కింది వాటిలో ఆంగ్లేయుల కోట కానిది ఏది సెయింట్ జార్జ్ సెయింట్ డేవిడ్ సెయింట్ విలియం ఇంకో ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి రెగ్యులర్గా అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది లేదంటే జతపరచడం కూడా ఇస్తాడు మద్రాస్ అనేది ఈ దీనికి సంబంధించింది ఈ విధంగా మనం జతపరచమని కూడా క్వశ్చన్స్ అనేవి రేజ్ అదే అదేవిధంగా మనకి రెగ్యులర్గా వింటున్నటువంటి పేర్లలో లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తెలుసు కదా అండ్ అదేవిధంగా పోర్ట్ విలియం కోటలో ఉండేటటువంటి గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గెలుస్తూ ముంబై మద్రాసు యొక్క గవర్నర్లను ఇతని యొక్క అధికార పరిధిలోకి తీసుకురావడం జరిగింది మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు ఫ్రెండ్స్ డ్రేక్ అదేవిధంగా మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారన్ హెస్టింగ్ అండ్ అదేవిధంగా చార్టర్ చట్టాలు మనకు నాలుగు ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు చార్టర్ చట్టాలు ఉంటాయి ఇవి కూడా ఇంపార్టెంట్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ థర్టీన్ అదేవిధంగా వాటి యొక్క కంటిన్యూషన్ అని కొన్ని ఉంటాయి అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఈసారి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము వెన్ కంపేర్ టు ఓల్డర్ డేటా సో సెవెంటీన్ సెవెంటీ త్రీ సెవెంటీన్ నైంటీ త్రీ ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఈ విధంగా మనకు నాలుగు చార్టర్ చట్టాలు ఉంటాయి సో ఇక చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ యొక్క చార్టర్ చట్టం ద్వారానే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది అండ్ అదేవిధంగా మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అండ్ నెక్స్ట్ డెన్మార్క్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్స్ సో డెన్మార్క్స్ కనుక తీసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతోటి ఇండియాకి రావడం జరిగింది వీళ్ళ యొక్క మెయిన్ స్థావరాలు కనుక తీసుకుంటే అదే అదేవిధంగా ట్రంగుబార్ వీళ్ళు కూడా ఆంగ్లేయులకి వాళ్ళ యొక్క స్థావరాలన్నింటినీ కూడా అమ్మేసుకొని భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో మీరు గమనించినట్లయితే డచ్ వాళ్ళు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది డెన్మార్క్ వాళ్ళేమో డైరెక్ట్గా డెన్మార్క్ దట్ మీన్స్ డేన్స్ వాళ్ళేమో ఏమో ఆంగ్లేయులకు వాళ్ళ యొక్క స్థావరాలను అమ్మేసుకొని భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు ఒక నా ఫ్రెండ్స్ ఫ్రెంచ్కి అదేవిధంగా ఆంగ్లేయులకి మధ్య యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఒక నా ఫ్రెండ్స్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి అయినటువంటి కోల్బర్ట్ మన లాంటి తూర్పు దేశాల్లో వర్తక వ్యాపారం కోసం పంపించడం జరిగింది ఆ యొక్క ఫ్రెంచ్ వ్యాపార కంపెనీలో ఒకటి బై మూడవంతు ప్రభుత్వానికి పెట్టుబడిగా పెట్టి పంపడం జరిగింది దాని యొక్క పేరేంటి ఫ్రెండ్స్ కోల్బర్ట్ సంఘం సో వీళ్ళ యొక్క మొదటి స్థావరం వచ్చేసి సూరత్ సో వీళ్ళ యొక్క మొదటి స్థావరం కూడా సూరత్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళ కరైకాల్ యానం మాహే చంద్రనాగూర్ పాండిచ్చేరి వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం పాండిచ్చేరి సో మనకు ప్రధాన స్థావరాలు ఇంపార్టెంట్ అదేవిధంగా వీళ్ళ యొక్క మొదటి స్థావరం కూడా ఇంపార్టెంట్ వీళ్ళది కానీ గమనించినట్లయితే డెన్మార్క్ వాళ్ళకి మొదటి స్థావరం ఎక్కడ ఫ్రెండ్స్ వీళ్ళకి సిరంపూర్ కాకపోతే వీళ్ళకు సూరత్ లేదు కాబట్టి డెన్మార్క్ అని ఆప్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది సో పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు ఫ్రెండ్స్ ఫ్రాంకోయిన్ మార్టిన్ ఇతను భారతదేశంలోని మొదటి ఫ్రెంచ్ గవర్నర్ అయితే ఇతను ఆర్కాడ్ నవాబ్ నుంచి ఒక ప్రాంతాన్ని పొంది దాన్ని ఈ విధంగా అభివృద్ధి అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా లూయి కోట ఓకేనా ఫ్రెండ్స్ సెయింట్ జార్జ్ సెయింట్ డేవిడ్ సెయింట్ విలియం అదేవిధంగా లూయి కోట అని ఆప్షన్లు ఇస్తాడు ఈ కింద వాటిలో ఏది బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి కోటా అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇవన్నీ కూడా గ్యారెంటీగా వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినటువంటి ప్రాంతాల్లో పాండిచేర్ ఒకటి దీన్ని ఎవరు నిర్మించారు ఎవరు ఫ్రెండ్స్ ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు నా ఫ్రెండ్స్ దీన్ని మనం కర్ణాటక యుద్ధం అంటాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు ఆంగ్లో సిక్కుల యుద్ధాలు వస్తాయి ఆంగ్లో మరాఠా యుద్ధాలు కూడా వస్తాయి వీటిలోంచి గ్యారంటీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టోటల్ డేటాలో ఎట్లీస్ట్ ఒక క్వశ్చన్ అనేది ఏదో ఒక షిఫ్ట్లో వస్తుంది ఆంగ్లో ఫ్రెంచ్ లేదా కర్ణాటక యుద్ధాలు లేదా మరాఠా యుద్ధాలు లేకపోతే సిక్కు యుద్ధాల నుంచి గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ యుద్ధం సో ఫస్ట్ వచ్చేసి కర్ణాటక యుద్ధాలు సో కర్ణాటక యుద్ధాలని మూడు యుద్ధాలు జరగడం జరిగింది దీనిలో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి మొదటి కర్ణాటక యుద్ధం సో ఈ యొక్క మొదటి యుద్ధం అనేది పదిహేడు వందల నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది మధ్య జరిగింది ఇది వారసత్వ యుద్ధం ఆస్ట్రియా అదేవిధంగా ప్రత్యేన జరిగినటువంటి యుద్ధం సో ఈ యొక్క మొదటి కర్ణాటక యుద్ధం అనేది ఏ సంధి వల్ల ఆగిపోయింది దట్ మీన్స్ ఏంటి ఫ్రెండ్స్ ఎక్స్లా చాపల్ సంధి సో ఎక్స్లా చాపల్ అనేటటువంటి సంధి వల్ల ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది అయితే మన దగ్గర ఎలాంటి సంధి జరగలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది మన యొక్క సంధి లెక్క మనం కన్సిడర్లో తీసుకోవాలి అండ్ అదేవిధంగా మన యొక్క దేశంలో జరిగినటువంటి యుద్ధం ఏంటి ఫ్రెండ్స్ అడయారు యుద్ధం సో అడయారు యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగింది ఫ్రెండ్స్ ఆంగ్లేయులకి అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది అదేవిధంగా దీన్ని మనం శాంతాన్ యుద్ధం అని కూడా పిలవడం జరుగుతుంది దట్ మీన్స్ శాంతాన్ లేదా అడయారు యుద్ధం అని అంటాం అయితే ఈ యొక్క యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి భారతదేశ ప్రభు ఎవర్ ఫ్రెండ్స్ అన్వరుద్దీన్ సో అన్వరుద్దీన్ ఎవరు ఫ్రెండ్స్ కర్ణాటక నవాబు కర్ణాటక యొక్క రాజధాని ఏంటి ఫ్రెండ్స్ ఆర్కాట్ ఈ యొక్క యుద్ధం ముగిసిపోయిన తర్వాత వెంటనే మనకు రెండో కర్ణాటక యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ కర్ణాటక రాజధాని ఫ్రెండ్స్ ఆర్కాడ్ సో ఈ యొక్క యుద్ధం అనేది అన్వరుద్దీన్ అదేవిధంగా చాంద సాహిబ్ మధ్య ఈ యొక్క వారసత్వ పోరతి స్టార్ట్ అయిపోవడం జరిగింది సో ఈ యొక్క యుద్ధం ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ అంబూర్ యుద్ధం ఓకేనా ఫ్రెండ్స్ అంబూర్ యుద్ధం ఇక్కడ జరిగింది సో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అంబూర్ యుద్ధం అదేవిధంగా ఆర్కాడ్ వీరుడు ఎవరు ఫ్రెండ్స్ రాబర్ట్ క్లైవ్ ఇది చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది రిమైనింగ్ డేటా అంతా మనకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ డైరెక్ట్ పాయింట్ని మీకు చెప్తున్నాను ఆర్కాడ్ వీరుడు రాబర్ట్ క్లేవ్ అదేవిధంగా ఏ యుద్ధంలో ఈ యొక్క ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే అన్వరుద్దిని జంపి చాంద్ర సాహిబ్కి ఆర్కాడ్ నవాబుగా నియమించడం జరిగింది ఎవరు ఫ్రెండ్స్ ఏ యుద్ధంలో ఫ్రెండ్స్ అంబూర్ యుద్ధంలో జరిగింది నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం సో మూడవ కర్ణాటక యుద్ధం కౌండీ లాలీ బేస్ పైన మనకి ఒక టోటల్ వర్క్ అనేది జరిగిపోయింది వందవాసి యుద్ధం ఓకేనా ఫ్రెండ్స్ వంద యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది ఫ్రెంచ్ వాళ్ళకి ఆంగ్లేయుల మధ్య జరిగింది అండ్ అదేవిధంగా వందవాసి యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఫ్రెండ్స్ సెవెంటీన్ సిక్స్టీలో ఎవరెవరికి మధ్య జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెంచ్ అదేవిధంగా ఆంగ్లేయులకు మధ్య జరిగింది అండ్ నెక్స్ట్ ఆంగ్లేయులు రాజ్యస్థాపన చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటాలో ప్లాసీ యుద్ధం ఒకటి ప్లాసీ యుద్ధం బాక్సారి యుద్ధం అనేది రెగ్యులర్గా అడుగుతుంటారు వందవాసి యుద్ధం కూడా చాలాసార్లు అయితే ఎగ్జామ్లు రావడం జరిగింది వందవాసి యుద్ధం అనేది మూడవ కర్ణాటక యుద్ధంగా పిలుస్తారు సో ప్లాసీ యుద్ధం అనేది పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున యొక్క యుద్ధం అనేది జరిగింది సో ఇక్కడ మనకు మొఘల్ సామ్రాజ్యం నుంచి బెంగాల్ రాజ్యం విడిపోయింది దీనిలో మనకు చాలా పాయింట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి కాకపోతే దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాది వంటిది ఏంటి ఫ్రెండ్స్ ప్లాసి యుద్ధం అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్ అండ్ నెక్స్ట్ మీర్ జాఫర్ సో మీర్ జాఫర్గా తీసుకుంటే మీర్ జాఫర్ యొక్క అల్లుడిని మీర్ కాసిం నవాబ్గా రాబర్ట్ క్లైవ్ అయితే నవాబుగా చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మీర్ కాసిం సో మీర్ కాసిం యొక్క డేటా అండ్ నెక్స్ట్ బాక్సార్ యుద్ధం ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ బాక్సార్ యుద్ధం ఓకేనా ఫ్రెండ్స్ బాక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల అరవై నాలుగులో సో పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం తర్వాత పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సార్ యుద్ధం జరిగింది అయితే ఒక బాక్సార్ యుద్ధంలో జరిగినటువంటి సంధి ఏంటి ఫ్రెండ్స్ అలహాబాద్ సంధి అండ్ అదేవిధంగా బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టినటువంటి పర్సన్ ఫ్రెండ్స్ రాబర్ట్ క్లేవ్ బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ రాబర్ట్ క్లేవ్ అండ్ నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఒకనా ఫ్రెండ్స్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు సో ఆంగ్ల మైసూర్ యుద్ధాలు మొదటి యుద్ధం అనేది పదిహేడు వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది మధ్య జరిగింది సో దీంట్లో మనకు లార్డ్ మెకాలిని హైదరాలు ఓడించడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క సిచ్యువేషన్లోనే ఆంగ్లేయులు మరాఠాలు అదేవిధంగా హైదరాబాద్ నిజాంలు ఈర్షి చెందడం జరిగింది ఆ యొక్క టైంలో జరిగినటువంటి యుద్ధమే మొదటి ఆంగ్ల మైసూర్ యుద్ధం తర్వాత మద్రాస్ సంధి తోటి యొక్క యుద్ధం ముగిసింది అయితే యుద్ధానికి ఏం పేరు లేదు కానీ సంధి మాత్రం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొదటి మైసూర్ యుద్ధం అనేది ఏ సంధితో ముగిసింది మద్రాస్ తోటి ముగిసింది అండ్ అదేవిధంగా రెండవ యుద్ధం అనేది ఏ సంధితో ముగిసింది మంగళూరు సందితోటి ముగిసిపోవడం జరిగింది సో టిప్పు సుల్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి ఇష్యూ ఇది ఓకేనా ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ యొక్క ఎంట్రీలో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగింది సో హైదరాబిల్లీ యొక్క కుమారుడు అయినటువంటి టిప్పు సుల్తాన్ పట్టాభిషేకాన్ని చేసుకొని మరి యుద్ధాన్ని కొనసాగించడం జరిగింది ఈ యొక్క రెండో యుద్ధం మంగళూరు సందితోటి ఈ యొక్క యుద్ధాన్ని ముగించడం జరిగింది అండ్ నెక్స్ట్ మూడో యుద్ధం సో ఈ యొక్క మూడో యుద్ధంలో మైసూర్ మహారాజు అయినటువంటి టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది ఇది సెవెంటీన్ నైన్టీ టూ నైన్టీ టూ ల మధ్య జరిగింది టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు ఏంటి ఫ్రెండ్స్ మైసూర్ పులి అండ్ అదేవిధంగా ఈ యొక్క యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది సో టిప్పు సుల్తాన్ పైన గెలిచినటువంటి వాళ్ళు ఆ యొక్క రాజ్యంలో సగన్ రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది శ్రీరంగపట్నం సంధితోటి ఈ యొక్క యుద్ధం అనేది ముగిసింది యుద్ధాలు సందులు అడుగుతాడు లేకపోతే యుద్ధం యుద్ధం యొక్క పేరు అన్న అడుగుతాడు లైక్ వందవాసి యుద్ధం అదే అదేవిధంగా అట్లా మనకు క్లాసి యుద్ధం కానీ బాక్సర్ యుద్ధం కానీ అట్లా పేర్లని అడగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ నాలుగో యుద్ధం సో నాలుగో యుద్ధంలో టిప్పు సుల్తాన్ని చంపేయడం జరిగింది ఎవరు చంపేశారు ఫ్రెండ్స్ లార్డ్ వెల్లసిలు చంపేయడం జరిగింది అదే విధంగా సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయించుకొని చిట్టకృష్ణ కృష్ణరాజు టూని మైసూర్కు నవాబుగా నియమించడం జరిగింది సో ఇక సైన్య సహకార ఒప్పందం గురించి ఇక్కడ మనకు డీటెయిల్గా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన సంతకం చేసినటువంటి మొదటి రాజు ఎవరు ఫ్రెండ్స్ మన యొక్క నిజాం అలీ ఖాన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ అండ్ అదేవిధంగా రెండో పర్సన్ రాజు మైసూర్ నవాబుగా చేయడం జరిగింది సాదత్ అలీ ఆ బదులు అండ్ అదేవిధంగా రెండవ బాజీరావు మహారాష్ట్ర ఎయిటీన్ నాట్ టూలో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు ఇప్పుడు మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొదటి యుద్ధం వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టూ మధ్య జరిగింది సో ఇక్కడ సో పేష్వాగా ఉన్నటువంటి నారాయణరావును అతని యొక్క పెన్న తండ్రి రాఘోబా హత్య చేయించి తాను పేష్వా కావడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా సూరత్ వద్ద సంధి చేసుకోవడం జరిగింది ఎవరితోటి జనరల్ గోడాట్ తోటి అయితే ఈ యొక్క సంధి ప్రకారంగా ఆంగ్లేయులకు వేసి సాల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏంటిది బెంగాల్ గవర్నర్ జనరల్ ఆమోదం లేకుండా స్థానిక గవర్నర్లకు ఈ యొక్క పర్మిషన్ లేదు కాబట్టి అప్పుడున్నటువంటి ప్రముఖ సర్దారులు అయినటువంటి పూణెల పిశువాలు నాగ్పూర్లో బోన్స్లేలు గ్వాలియర్లో ఉన్నటువంటి సంధియాలు ఇండోర్లో ఉన్నటువంటి హోల్ కార్లు బరోడ్లో ఉన్నటువంటి గ్వైక్వాడ్లు సో వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది సో ఇతనికి పవర్ ఇవ్వడానికి దట్ మీన్స్ నారాయణ రావుని చంపేసిన తర్వాత పిష్వా కావడానికి చేసినటువంటి ప్రయత్నాల భాగంగా ఈ ప్రక్రియ జరిగింది కదా సో అప్పుడు అక్కడ చనిపోయినటువంటి నారాయణ యొక్క భార్య రెండవ మాధవరావుకు జన్మ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క టైంలో జరిగినటువంటి యుద్ధంలో భాగంగానే సాల్బే వద్ద సంధి అయితే చేసుకోవడం జరిగింది నానా ఫడ్నవీస్ వారెన్ హిస్టింగ్ తో సంధి చేసుకోవడం జరిగింది ఒక సంధి వల్ల యుద్ధం అనేది ముగిసిపోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ రెండవ యుద్ధం ఓకేనా రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం సో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ మాధవరావు మరణించడం తోటి రాఘోబా కుమారుడైనటువంటి రెండవ బాజీరావు సో ఆంగ్లేయుల సహకారంతో పేషు అవ్వడం జరిగింది సో ఈ యొక్క ప్రక్రియలో భాగంగా మళ్ళీ యుద్ధం రావడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో మనకు మరాఠా సర్దార్లు ఆంగ్లేయులతో యుద్ధం చేసి ఓడిపోవడం జరిగింది సో ఇక్కడ మీకు చెప్పినటువంటి సర్దార్లు ఆంగ్లేయులతో యుద్ధం చేసి ఓడిపోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లసరే యొక్క నాయకత్వంలో సో ఆ యొక్క టైంలో వీళ్ళు సంధి చేసుకోవడం జరిగింది సో ఒకే ఒక యుద్ధంలో అత్యధిక సంధులు ఉన్నాయి ఈ ఒక యుద్ధంలో మాత్రమే మరాఠా యొక్క రెండో యుద్ధం రెండవ మరాఠా యుద్ధంలో బస్సిన్ సంధి దియోగాం సంధి సుర్జీ అర్జనగాం సంధి అదేవిధంగా రాజ్ఘాట్ సంధి ఈ యొక్క నాలుగు సందులు దీంట్లో విల్ట్ అవ్వడం జరిగింది అండ్ దీంట్లో మేజర్ సంధి వచ్చేసి సూరత్ సంధి అండ్ నెక్స్ట్ మూడవ యుద్ధం దీన్ని మనం పూణే ఒప్పందం వ్యతిరేకించడం వల్ల ఈ యొక్క అని రైజ్ అయ్యి రెండవ బాజీరావు తిరుగుబాటు చేయడం జరిగింది సో ఈ యొక్క యుద్ధంలో బాజీరావు అయితే ఓడిపోవడం జరిగింది సో బాజీరావు ఓడిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత చిన్న మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పరిచి శివాజీ వారసుడు అయినటువంటి ప్రతాప్ సింహకి ఆ యొక్క ప్రాంతాన్ని అప్పగించడం జరిగింది ఆంగ్లేయులు అండ్ నెక్స్ట్ సింధు ప్రాంతాన్ని కూడా వీళ్ళైతే ఆక్రమించడం జరిగింది సో చార్లెస్ నెపియర్ అనేటటువంటి గవర్నర్ ఈ యొక్క సింధును కూడా ఆక్రమించడం జరిగింది అండ్ అదేవిధంగా అక్కడ మొదటి సింధు గవర్నర్గా నెపియర్ అయితే నియమించబడడం జరిగింది సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు అండ్ పంజాబ్ యొక్క ఆక్రమణ సో ఇక్కడ మనకు పంజాబ్ యొక్క గురువుల గురించి ఇక్కడ మనకైతే డేటా ఉంది సో దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ సో సిక్కు మత యొక్క స్థాపకుడు ఎవరు ఫ్రెండ్స్ గురునానక్ అండ్ అదేవిధంగా అమృత్సర్ యొక్క పూర్వనామం ఏంటిది అమృత్సర్ యొక్క పూర్వనామం రామ్ దాస్పురం ఓకేనా ఫ్రెండ్స్ అమృత్సర్ యొక్క పూర్వనామం రామదాస్పురం అదేవిధంగా స్వర్ణ దేవాలయాన్ని ఎవరు నిర్మించడం జరిగింది స్వర్ణ దేవాలయాన్ని అర్జున్ సింగ్ నిర్మించడం జరిగింది అండ్ అదేవిధంగా అతి చిన్న వయసులోనే ఔరంగజేబు ఆస్థానంలో మసూచి వ్యాధితో మరణించినటువంటి పర్సన్ హరి కిషన్ అండ్ అదేవిధంగా ఔరంగజేబుచే చంపబడినటువంటి పర్సన్ గురుతేజ్ బహదూర్ అండ్ అదేవిధంగా సింగ్ అని పేరు ఉంటుందిగా ఫ్రెండ్స్ సో ఈ యొక్క సింగ్ అనేటటువంటి పేరుగా పిలవడని ఎవరు పేర్కొనడం జరిగింది సత్యా బహదూర్ షా ప్రకటించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సత్యా బహదూర్ షాని ఎవరు ప్రకటించడం జరిగింది లక్ష్మణ్ దాస్ లేదా బంద్ బహదూర్ అనేటటువంటి పర్సన్ సచా బహదూర్ షా అని ప్రకటించుకోవడం జరిగింది అదేవిధంగా సిక్కులందరినీ కూడా సింగిల్ అని పిలవాలని ఒక నా ఫ్రెండ్స్ హర్భజన్ సింగ్ మహేంద్ర సింగ్ ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి కదా అట్లా గా మనం పిలుచుకోవాలి సింగుల్గా పిలవాలని పేర్కొన్నటువంటి పర్సన్ అదేవిధంగా ఫత్ దరస్ అనేటటువంటి పలకరింపును కూడా ఇతను ప్రారంభించడం జరిగింది అండ్ దీంట్లో మిజిల్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి మిజిల్ వచ్చేసి సుఖర్చకీయ అయితే వీళ్ళలో మనకు పన్నెండు తెగలు ఉంటాయి సో తెగలు అంటే మిజిల్స్ సో దీనిలో అతి ముఖ్యమైనది వచ్చేసి సుకర్ చక్య అదే విధంగా ఈ యొక్క మిజిల్స్ స్టార్ట్ చేసినటువంటి పర్సన్ శరత్ సింగ్ అండ్ ఈ యొక్క సుకర్ చక్యలో అత్యంత ముఖ్యమైనటువంటి పర్సన్ రంజిత్ సింగ్ సో ఇప్పుడు మనకు రంజిత్ సింగ్ గురించి డిస్కస్ చేద్దాం సిక్కు రాజ్య నిర్మాత ఎవరు ఫ్రెండ్స్ రంజిత్ సింగ్ పంజాబ్ కేసరి రంజిత్ సింగ్ అండ్ అదే విధంగా అమృత్సర్ ఒప్పందాన్ని ఎవరు చేసుకోవడం జరిగింది రంజిత్ సింగ్ ఎవరితోటి గవర్నర్ జనరల్ అయినటువంటి మొదటి తోటి చేసుకోవడం జరిగింది అండ్ ఇతను ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కోహినూర్ వజ్రాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఈ యొక్క రంజిత్ సింగ్ సింధు నావిక ఒప్పందం ద్వారా బ్రిటిష్ వారు సింధు నదిని తమ యొక్క వర్తకం కోసం ఉపయోగించుకునేటటువంటి అదేవిధంగా సిక్కులలో కనుక తీసుకున్నట్లయితే ఎవరి దగ్గర కోహినూర్ వజ్రం ఉందంటే రంజిత్ సింగ్ రంజిత్ సింగ్ కనుక తీసుకుంటే ఇతను ఏ మిజిల్స్ చెందినవాడు సుకర్ చకియా అనేటటువంటి మిజిల్కి చెందినవాడు అండ్ ఫస్ట్ వచ్చేసి మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం ఓకేనా ఫ్రెండ్స్ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం వీళ్ళ మధ్యలో అనేక యుద్ధాలు జరిగినాయి ఒకటి ముద్కి ఫిరోజ్పూర్ అలీవాల్ సోబ్రాన్ అనేటటువంటి యుద్ధాల్లో జరిగినాయి సో ఈ యొక్క యుద్ధాలకు సంబంధించి మనకు లాహోర్ ఒప్పందంతో ఈ యొక్క యుద్ధం అనేది ముగిసిపోవడం జరిగింది ఓకేనా ఈ యుద్ధం అదే విధంగా దాని యొక్క ఒప్పందం సో ఎవరెవరి మధ్య జరిగింది ఫ్రెండ్స్ ఆంగ్లేయులకు సిక్కుల మధ్య జరిగింది సో పర్సన్స్ అంత ఇంపార్టెంట్ కాదు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారన్నది సో ఇక లాహోర్ సంధిలో కనుక తీసుకుంటే కోహినూర్ వజ్రాన్ని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వీళ్ళు అంగీకరించడం జరిగింది అదే విధంగా గులాబ్ సింగ్కి కాశ్మీర్ని కాశ్మీర్ ని యాభై లక్షల కమ్మడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనం కాశ్మీర్ సంబంధించినటువంటి డేటా అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆంగ్లో సిక్ యుద్ధంలోనే మనకు స్టార్ట్ అయిపోవడం జరిగింది మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలోని యొక్క పాయింట్ రేజ్ అయింది గులాబ్ సింగ్కి ఒక ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన తర్వాత ఆయన తదనంతరం ఆ యొక్క ప్రాంతాన్ని భారతదేశంలో కలపాల లేకపోతే పాకిస్తాన్ లో కలపాలన్నటువంటి యుద్ధం రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి భారతదేశ సైన్యం కాశ్మీర్ లోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళని ఎల్లగొడడం జరిగింది కదా ఆ యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి బీజం అనేది ఈ యొక్క పాయింట్ మనకు స్టార్ట్ అయింది కాశ్మీర్ని బ్రిటిష్ వాళ్ళకి ఎవరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సిక్కులు అండ్ అదేవిధంగా లాహోర్ సంధికి మార్పులు చేస్తూ మరొక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది దట్ ఈస్ బైరబోల్ అండ్ అదేవిధంగా పంజాబ్ ను పరిపాలించడానికి కౌన్సిల్ ఆఫ్ రీజన్ ని కూడా నియమించాలని అనుకోవడం జరిగింది దీని యొక్క మొదటి అధ్యక్షుడు సర్ హెన్రీ లారెన్స్ అండ్ అదేవిధంగా రెండో సిక్కు యుద్ధం నా ఫ్రెండ్స్ రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం కనుక తీసుకుంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ సో ఈ యొక్క ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ ఇదంతా కూడా చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఒకటికి రెండు సార్లు మనం చదివితే గానీ మనకి మనకి ఒక టోటల్ డేటా అనేది అర్థం కాదు సో పంజాబ్ పైన యుద్ధాన్ని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవర్ ఫ్రెండ్స్ డల్హౌసీ అయితే ఇక్కడ మనకు సిక్కు మద్దతుదారులను రామ్నగర్ చిలేన్ వాళ్ళ గుజరాత్ యుద్ధాల్లో ఓడించి సిక్కును ఆక్రమించడం జరిగింది రాణి జిందాల్నేమో బెనారస్కు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దులీప్ నే విద్య కోసం లండన్ పంపించిండు అండ్ అదేవిధంగా పంజాబ్ కమిషనర్ ఎవర్ ఫ్రెండ్స్ సర్జాన్ లారెన్స్ అండ్ తర్వాత అవధ రాజ్యాన్ని కూడా ఆక్రమించడం జరిగింది తర్వాత ఉత్తర సర్కారులు లైక్ మన యొక్క కృష్ణా జిల్లా రాజమండ్రి ఏలూరు శ్రీకాకుళం నగర్ ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు ఆక్రమించడం జరిగింది అండ్ నెక్స్ట్ చందుర్తి యుద్ధం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చింది సో చందుర్తి యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు ఎవరు ఫ్రెండ్స్ ఉత్తర సర్కారులు ఆక్రమించుకోవడానికి రాబర్ట్ క్లేవ్ కల్నల్ ఫోర్డ్ అనేటటువంటి సేనాధిపతిని పంపించడం జరిగింది ఇతను ఫ్రెంచ్ సేనాన్ని ఓడించడం జరిగింది ఓకేనా ఫ్రెంచ్ సేనా అని అనేటువంటి కార్న్ ఫాక్స్ని ఓడించడం జరిగింది ఈ యొక్క యుద్ధం ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ చందుర్తిలో జరిగింది కాబట్టి దీన్ని మనం చందుర్తి యుద్ధం అని అంటాం దీంట్లో మనకు విజయనగర జమీందారు అయినటువంటి ఆనంద్ గజపతి ఆంగ్లేయుల పక్షం వహించడం జరిగింది అండ్ నెక్స్ట్ పద్మనాభ యుద్ధం సో పద్మనాభ యుద్ధం అయితే ఎగ్జామ్లు అయితే ఎప్పుడైతే రాలేదు కాకపోతే అమౌంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నైన్ ల్యాక్ రూపీస్ ఇంపార్టెంట్ ఓకేనా అండ్ నెక్స్ట్ సిడేడ్ జిల్లా అంటే బల్లారి కానీ అనంతపూర్ కడప కర్నూలు ఈ యొక్క మధ్యలో ఉండేటటువంటి ఈ యొక్క మొత్తం ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ నెల్లూరు చిత్తూరును కూడా ఆక్రమించుకోవడం జరిగింది సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మన యొక్క లోకల్ హిస్టరీ దట్ మీన్స్ ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ బట్ మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మన యొక్క ఎన్డిపిసి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వెరీ వెరీ రేయర్గా ఈ యొక్క పాయింట్స్ అయితే అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ కంపెనీ పరిపాలనతోటి భారతదేశం ఓకేనా ఫ్రెండ్స్ కంపెనీ పరిపాలనతోటి భారతదేశం కన్నా తీసుకుంటే రెగ్యులేటింగ్ చట్టాలు సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం వీళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ఇప్పుడు ఫ్రెండ్స్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం సో ఈ యొక్క సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటింగ్ చట్టంలో ఇంపార్టెంట్ వచ్చేసి పిట్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో అండ్ అదేవిధంగా పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టుని సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇన్ఫే అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఇవి ఫ్రెండ్స్ శాశ్వత శిస్సు లేదా జమీందారు పద్ధతి రైతువారి పద్ధతి మహల్ వారి పద్ధతి గ్యారెంటీ కోసం ఫ్రెండ్స్ ఇందులోంచి ఎవరు ఎప్పుడు ఏది ఏర్పాటు చేశారని ఫస్ట్ వచ్చేసి వేలం పద్ధతి సో వేలం అంటే వేలం పాట వేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వస్తువు ధర ఐదు వందలు ప్రభుత్వ వారి పాట ఐదు వందల యాభై సో ఎవరెంత అంటే ఆరు వందలని ఏడు వందలని వెయ్యి అని పదివేలని ఇరవై వేలని ముప్పై అని అట్లా రేటు పెరుగుతుంటుంది కదా ఈ యొక్క వేలం పద్ధతిని వీళ్ళకి తీసుకురావడం జరిగింది సెవెంటీన్ సెవెంటీ త్రీ యొక్క రెగ్యులేటింగ్ చట్టంలో దీన్ని రూపకల్పన చేసినటువంటి పర్సన్ వారెన్ హిస్టింగ్ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా వారెన్ హిస్టింగే అయితే వేలం పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ప్రాంతాలు బెంగాల్ అండ్ బీహార్ సో దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ అయితే లేదు అండ్ నెక్స్ట్ జమీందారు పద్ధతి అయితే శాశ్వత శిస్తు పద్ధతి సో దీనివల్ల ఏమవుతుంది వేలం రేటు పెరగడం తగ్గిపోవడం రెండు అవుతాయి వీళ్ళ భారతీయులందరూ కూడా తక్కువ రేటు కొనాలనుకుంటే ఎవరు వీళ్ళం పాట పాడరు ఎవరు ఒక్కరు పాడతారు వాళ్ళకే వచ్చేస్తారు దానివల్ల నష్టం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో శాశ్వత శిశు విధానాన్ని వీళ్ళకి తీసుకురావడం జరిగింది సెవెంటీన్ నైంటీ త్రీలో దీన్ని రూపకల్పన చేసినటువంటి పర్సన్ సర్ అదే అదేవిధంగా అప్పటి పరిపాలన చేసినటువంటి గవర్నర్ జనరల్ కారణ్ వాలీస్ జమీందారి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ కారణ్ వాలీస్ సో ఇది ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ బెంగాల్ బీహార్ ఒరిసా అండ్ వారణాసి దట్ మీన్స్ ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ పర్సెంటేజ్ ఏదైతే ఇంపాక్ట్ అది చూపించింది అండ్ నెక్స్ట్ రైతు వారి పద్ధతి సో రైతు వారి పద్ధతిని తీసుకొచ్చింది ఎయిటీన్ ట్వంటీలో దీన్ని డిజైన్ చేసినటువంటి పర్సన్ థామస్ మన్రో అదేవిధంగా కల్నాల్ రేడ్ సో వీళ్ళిద్దరు కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది లార్డ్ హిస్టింగ్ యొక్క గవర్నర్ జనరల్ యొక్క కాలంలో సో దీన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రాంతాలు మద్రాస్ బొంబాయి అండ్ నెక్స్ట్ కోస్తాంధ్ర సో ఈ యొక్క ప్రాంతాలు ప్రవేశపెడితే దాదాపుగా సగానికి పైగా ఇంపాక్ట్ అయితే చూపించగలిగింది ఇది అండ్ నెక్స్ట్ మహాల్ పద్ధతి ఎగ్జామ్లో జమీందారి రైతు వారి మహల్ పద్ధతులు ఎగ్జామ్లో ఎక్కువ సార్లు లేదా వచ్చినటువంటి పాయింట్స్ సో మహల్వారి పద్ధతిని ఎయిటీన్ థర్టీ త్రీ రెగ్యులేటింగ్ చేయడం ద్వారా దీని అయితే ఆ యొక్క టైంలో దీన్ని తీసుకురావడం జరిగింది ఆర్ఎం బర్ట్ అదేవిధంగా మికంజీ వీళ్ళిద్దరు కూడా దీని అయితే డిజైన్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా విలియం బెండింగ్ యొక్క గవర్నర్ జనరల్ కాలంలో సో దీన్ని సింధ్ ప్రాంతంలో ఆగ్రా అండ్ నెక్స్ట్ పంజాబ్ సెంట్రల్ ప్రావిన్స్లో దీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై తొమ్మిది శాతం ఇంపాక్ట్ అయితే చూపించింది అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా జమీందారి పద్ధతి రైతువారి పద్ధతి మహల్వారి పద్ధతి సో వీటికి అంత డీటెయిల్స్ అయితే అడగడు కాకపోతే ఎగ్జామ్లో వచ్చేది జమీందారి పద్ధతిని ఎవరి పరిపాలనా కాలంలో ఎవరి గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టారు అదేవిధంగా రైతువారి పద్ధతిని మాలువారి పద్ధతిని ఎవరి పరిపాలనా కాలంలో లేకపోతే దీని యొక్క రూపకర్తలు అని అడిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ న్యాయపాలన సో న్యాయపాలన కనుక తీసుకుంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ విలియం కోడలు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అదే విధంగా హిందూ న్యాయ సూత్రాలను గ్రంథస్థం చేయించినటువంటి పర్సన్ వారన్ అదే అదేవిధంగా సంచార న్యాయస్థానాలను ప్రవేశపెట్టినటువంటి పర్సన్ కారన్ వాలీస్ అదేవిధంగా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమైనటువంటి తీర్పులను భద్రపరిచే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పర్సన్ కారన్ వాలిస్ అండ్ నెక్స్ట్ విలియం బెండింగ్ సో విలియం బెండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సంచార న్యాయస్థానాలను రద్దు చేయడం జరిగింది లా కమిషన్ ఏర్పాటు చేసిండు అదేవిధంగా లా కమిషన్ యొక్క మొదటి చైర్మన్ లార్డ్ మెకాలి అండ్ అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో సిపిసి అదేవిధంగా ఎయిటీన్ సిక్స్టీన్లో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని ఎయిటీన్ సిక్స్టీ వన్లో సిఆర్పిసి క్రిమినల్ ప్రొవిజియర్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క టైంలో అమల్లోకి రావడం జరిగింది అండ్ అదేవిధంగా ఎయిటీన్ సిక్స్టీ వన్లో హైకోర్టుల చట్టం ద్వారా మూడు హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీ టూలో సో ప్రజెంట్ మనకి ఇప్పటికి ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ ఉన్నాయి సో ఈ యొక్క హైకోర్టులో భాగంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి హైకోర్టులు కలకత్తా బాంబే మద్రాస్ తర్వాత మనకు ఫోర్ ఇయర్స్కి అలహాబాద్ హైకోర్టు కూడా రావడం జరిగింది ఓకేనా ఈ విధంగా ఉంటుంది కదా ఇట్లా గుర్తుపెట్టుకోండి మద్రాస్ కలకత్తా బాంబే ఓకేనా ఈ విధంగా ట్రాంగులర్ షేప్లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అలహాబాద్ ఈ విధంగా మనకు అది డైమండ్ షేప్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇల్బర్ట్ బిల్లు అనేది పాశ్చాత్య విద్యను డెవలప్ చేయడానికి దీని అయితే తీసుకురావడం జరిగింది స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు మనకి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా దానిలో ఇది ఉంటుంది గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది ఇది స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పర్ అండ్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ సో సివిల్ సర్వీసెస్ కనుక తీసుకున్నట్లయితే ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఈ యొక్క సిస్టమ్ని ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది కారణ కారణం యొక్క కాలంలో అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గరిష్ట పరిమితి సో ఇదంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొట్టమొదటి భారతీయ ఐసిఎస్ అధికారి ఎవరి ఫ్రెండ్స్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అండ్ అదేవిధంగా రెండో పర్సన్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇతని యొక్క బిరుదు సిల్వర్ టంగ్ ఆరేటర్ అని అదేవిధంగా మూడో పర్సన్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ గా తీసుకుంటే సుభాష్ చంద్రబోస్ అండ్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు సో ఇవి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ కి గ్రూప్ టూ గ్రూప్ వన్ లెవెల్కి అయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యుబుల్ బిట్స్ బట్ మన యొక్క ఎగ్జామ్ మాత్రం అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈ యొక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది లైక్ ఏపీఎస్సి యూపీఎస్సీ అదే అదేవిధంగా టిఎన్పిఎస్సి ఇవన్నీ కూడా ప్రెజెంట్ రన్ అవుతున్నాయంటే మేజర్ కారణం నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత దీన్ని మనకు నైన్టీన్ ఫిఫ్టీలో యూపీఎస్సీగా దీన్ని పేరు మార్చడం జరిగింది సో దీని యొక్క మొదటి చైర్మన్ రాస్ బార్కర్ అండ్ అదేవిధంగా భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న బాంబే నుంచి తానే వరకు ఇది ప్రారంభించడం జరిగింది దీని యొక్క పొడవు వచ్చేసి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ రెండోది వచ్చేసి మన యొక్క రాణిగంజ్ నుంచి కలకత్తా దాకుంది ఆంధ్రప్రదేశ్లో మొదటిది వచ్చేసి పుత్తూరు నుంచి రేణుగొండ దాకుంది అండ్ నెక్స్ట్ ఈ యొక్క చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గ్యారెంటీ క్వశ్చన్ యొక్క చట్టాల నుంచి ఎగ్జామ్లో యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని అమల్లోకి తెచ్చిందైనా లేకపోతే దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ అయినా గ్యారెంటీ క్వశ్చన్స్ అని అడుగుతుంటారు సతీశాగమన నిషేధ చట్టాన్ని ఎవరు తీసుకురావడం జరిగింది ఎయిటీన్ ట్వంటీ నైన్లో ఎవరు ఫ్రెండ్స్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెండింగ్ సతీ సహగమన నిషేధ చట్టం కోసం కృషి చేసినటువంటి పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్ అండ్ అదేవిధంగా బానిస వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ చట్టం చేసినటువంటి పర్సన్ విలియం బెండింగ్ అమల్లోకి తెచ్చింది మాత్రం లార్డ్ హెరిన్ బరో లార్డ్ హెలిన్ బరో నరబలు నిషేధ చట్టం సో హడ్డింగ్ జువన్ ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో ఒరిస్సాలోని కోంగ అనేటటువంటి తెగల్లో ఈ యొక్క నరబలు ఉండేవి నరబలు అనే ఎగ్జామ్ ఎక్కువ రాలేదు కానీ వివక్ష మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సతీసాగ మనం వివక్ష ఈ రెండు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ లార్డ్ డల్హౌసీ దీన్ని జారీ చేయడం జరిగింది వితంతు పునర్వివాహాలకు సంబంధించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎక్కువ కృషి అయితే చేయడం జరిగింది లార్డ్ డల్హౌసీ దీని అయితే చట్టం లెక్క తీసుకురావడం జరిగింది చట్టం చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ విద్యా విధానాలు కనుక తీసుకున్నట్లయితే మదర్సాను ఏర్పాటు చేయడం జరిగింది కర్ణా వారణాసిలో సంస్కృతి కళాశాలని సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కలకత్తాలో పోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ హంటర్ కమిషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కమిషన్స్లో హంటర్ కమిషన్ మొదటి ఎడ్యుకేషన్ కమిషన్గా పేరుగాంచడం జరిగింది అండ్ అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే మనకు లార్డ్ రిప్పన్ సిఫార్సు మేరకు ప్రాథమిక సెకండరీ విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలని వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే ఇవ్వడం జరిగింది వివిధ టీచింగ్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిట్స్ అన్ని కూడా మన ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ ద్వారా ఈ యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో మన యొక్క స్టోరీ యొక్క లింక్ అనేది ఉంది అక్కడి నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశం మొదటి స్వాతంత్ర్య సంగ్రామం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు మంగల్ పాండే గురించి వివిధ పర్సన్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు సంబంధించినటువంటి ప్రముఖులు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ సో విడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పేర్కొన్నటువంటి పర్సన్ ఎవరు విడి సావర్కర్ టిఆర్ హోమ్ నాగరికులు అనాగరికుల మధ్య జరిగినటువంటి సంఘటన అని పేర్కొనడం జరిగింది సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు రీస్ చెప్పడం జరిగింది హిందూ ముస్లింల తిరుగుబాటు అని మాలిసన్ టైలర్ పేర్కొనడం జరిగింది నల్లజాతి వారు తెల్లవారిపై చేసినటువంటి తిరుగుబాటు చెప్పడం జరిగింది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు ఆర్సి మజుందర్ పేర్కొనడం జరిగింది సో దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది ఫ్రెండ్స్ ఒకటి ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని వీడి సావర్కర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి వివరణ ఇవ్వడం జరిగింది సో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం అదేవిధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సైన్య సహకార సిద్ధాంతాన్ని సైన్య సహకార పద్ధతిని వెల్లసిల్లి తీసుకొస్తే రాజ్య సంక్రమణను డల్హౌస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా సతీ ఆగమన నిషేధం బాల్య వివాహ నిషేధం విదంతు పునర్వివాహం క్రైస్తవ మిషనరీలు అదేవిధంగా చేనేత పరిశ్రమలు పడిపోవడం నౌకా నిర్మాణ పరిశ్రమలు దెబ్బతినడం పన్నుల భారం పెరగడం వల్ల ప్రజల్లో సామాజికంగా కూడా బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటుకు మనకు నాంది అయితే పలకడం జరిగింది అండ్ మేజర్ ఇంపాక్ట్ అనేది సైనిక పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది సో మొత్తం సైన్యంలో కనుక తీసుకుంటే ఆంగ్లేయులు ఒకటి బై ఏడు ఉంటే మిగిలినటువంటి ఆరు బై ఏడు వంద మంది భారతీయులు ఉంటే సో శాలరీలో కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రమోషన్లో కానీ అదేవిధంగా ఆంగ్లేయుల పోల్చినప్పుడు వీళ్ళకు వివక్ష చూపించే వాళ్ళు అదేవిధంగా ప్రతిరోజు గడ్డం తీయాలని అదేవిధంగా మరికొన్ని పాయింట్స్ కూడా ఉండేవి ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయాలని జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎన్ఫీల్డ్ రైఫిల్ సో ఎన్ఫీల్డ్ రైఫిల్ని ని యొక్క భారతదేశ సంఘటనలో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ యొక్క సంఘటన టైంలో దీనికి ఆవుకోవు పందికోవ్వు పూచీర వదంతైతే రావడం జరిగింది ఈ యొక్క తుపాకులను ఉపయోగించడానికి నిరాకరించినటువంటి పర్సన్ మంగల్ పాండే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మార్చ్ ట్వంటీ నైన్త్న మంగల్ పాండే అనేటటువంటి సిపాయి బరపూర్లో తన యొక్క అధికారి అయినటువంటి కల్నల్ బాగ్పై కాల్పులు జరపడం జరిగింది సో తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్ మంగల్ పాండేని బంధించి తీయడం జరిగింది అయితే మంగల్ పాండే ఏ బెటాలియన్ చెందినటువంటి పర్సన్ ముప్పై నాలుగో బెటాలియన్ చెందినటువంటి సిపాయి సో అయితే మంగల్ పాండే యొక్క తిరుగుబాటు ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ ఢిల్లీ మీరట్ బరక్పూర్ కాన్పూర్ ఎక్కడ ఫ్రెండ్స్ బరక్పూర్లో జరిగింది మొట్టమొదటి సిపాయి తిరుగుబాటు యొక్క ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది మంగళపాండే బారక్పూర్లో ఉన్నటువంటి యొక్క బెటాలికి చెందినటువంటి సిపాయి సో ఆవుకో పందికో పూసినటువంటి ఆ యొక్క తోటాలను పేల్చడానికి తను నిరాకరించడం జరిగింది కాబట్టి తన యొక్క అధికారి అయినటువంటి కళ్యాణ్ బాగా పై కాల్పులు జరిపిండు తర్వాత తనను ఉరి చేయడం జరిగింది సో ఈ యొక్క పాయింట్ని రేజ్ చేసుకుని తర్వాత మా పరిస్థితి కూడా ఇంతే కదా అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సిపాయిలందరూ కూడా మీరల్లో తిరుగుబాటు అయితే చేయడం జరిగింది ఆంగ్లేయులు వాళ్ళని విచారించి ఎనభై మందికి జైలు శిక్ష విధించారు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మీరల్లో తిరుగుబాటు ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కానింగ్ సో వీళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఫస్ట్ మీరట్ తర్వాత ఢిల్లీ సో ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎర్రకోటలో ఉన్నటువంటి ఆంగ్లే రెసిడెంట్ అధికారి అయినటువంటి సైమన్ రిప్లీని వధించడం జరిగింది దట్ మీన్స్ చంపేయడం జరిగింది మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో బహదూర్ షా జాఫర్ని వాళ్ళ యొక్క నాయకుడిగా ప్రకటించడం జరిగింది సో షహన్ షా ఈ హిందుస్థాన్ ప్రకటించబడినటువంటి పర్సన్ ఎవర్ ఫ్రెండ్స్ రెండవ బహదూర్ షా సో ఈ యొక్క టైంలోనే భక్తకాన్ పాయల తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది తర్వాత బహదూర్ షాన్ చంపేయడం జరిగింది అతని యొక్క భార్యలను కుమారులను చంపేయడం జరిగింది తర్వాత మొఘల వంశం అంతరించడం జరిగింది సో వివిధ ప్రాంతాల్లో కనుక తీసుకుంటే డైరెక్ట్ ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ కాన్పూర్ నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు నానా సాహెబ్ అండ్ అదేవిధంగా ఝాన్సీ కనుక తీసుకుంటే లక్ష్మీబాయి పోరాటం సాగించడం జరిగింది లక్ష్మీబాయిని ఓడించినటువంటి ఆంగ్లే అధికారి సర్ హ్యూరోజ్ అండ్ నెక్స్ట్ లక్నో సో లక్నో కనుక తీసుకుంటే హజరత్ మహల్ తిరుగుబాటు చేయడం జరిగింది జగదీష్ పూర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్వర్ సింగ్ ఒకనా ఫ్రెండ్స్ కున్వర్ సింగ్ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫైజాబాద్ సో ఫైజాబాద్ కనుక తీసుకుంటే మౌల్వి అహ్మదుల్లా ఇతను తిరుగుబాటు చేయడం జరిగింది అండ్ అదేవిధంగా బరేలీలో కనుక తీసుకున్నట్లయితే ఖాన్ బహదూర్ ఖాన్ తిరుగుబాటు చేయడం జరిగింది ఆంధ్రలో కనుక తీసుకున్నట్లయితే వహాబీ ఉద్యమం జరిగింది ఓకేనా వహాబీ ఉద్యమం జరిగింది అదేవిధంగా పైన రసూల్ గులాం రసూల్ ఖాన్ జిహాద్ను ప్రకటించడం జరిగింది ఆ యొక్క ప్రభావం అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా కూడా ఇది ఉండడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫలితంగా ఆంధ్రలో జరిగినటువంటి తిరుగుబాట్లు గంజాన్ జిల్లాలో కన్నా తీసుకుంటే దండసేనుడు తిరుగుబాటు చేయడం జరిగింది గోదావరి జిల్లాలో కన్నా తీసుకుంటే కోర్కొండ సుబ్బారెడ్డి కడపలో కన్నా తీసుకుంటే షేక్ పీర్ సాహెబ్ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఆంగ్లేయులు అణిచివేయడం జరిగింది మన యొక్క హైదరాబాద్ సంస్థానంలో కన్నా తీసుకున్నట్లయితే మీర్ ఫిజా అలీ అమీర్ ఖాన్ అనే పై అధికారులతో తిరుగుబాటు చేయడం జరిగింది సో ఈ యొక్క తిరుగుబాటులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తుర్రా బాజ్జ్ ఓకేనా ఫ్రెండ్స్ తురే బాజ్ అని అంటాం ఈ యొక్క తురే బాజ్ఖాన్ రెసిడెన్సీ భవనం పైన చేసినటువంటి పర్సన్ తుర్రే బాజ్ ఎవరిని విడిపించడానికి చెడ్డాకాన్ని విడిపించడానికి ఈ యొక్క ప్రయత్నం అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి స్టార్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదుని ఎవరికి ఎవరు ఇవ్వడం జరిగింది స్టార్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదుని విక్టోరియా రాని అజలుద్దావ్లోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా విడి సావర్కర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా పిలవడం జరిగింది ఆంగ్లేయులు దీన్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ మ్యూటినీ అని పిలవడం జరుగుతుంది అండ్ దీనివల్ల జరిగినటువంటి పరిణామాలు సో దీనివల్ల ఏం జరిగింది ఫ్రెండ్స్ చార్టర్ చట్టాలు మొత్తం బంద్ చేసేసి డైరెక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన రద్దు చేయడం జరిగింది విక్టోరియా మహారాణి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బాధ్యతలు తీసుకోవడం జరిగింది బ్రిటిష్ గవర్నర్ జనరల్ని గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్గా చేయడం జరిగింది అదేవిధంగా భారత వ్యవహారాల మంత్రి అనేటటువంటి కేబినెట్ మినిస్టర్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అయితే భారతదేశం యొక్క మొదటి వైస్రాయి కూడా లార్డ్ కానింగే తిరుగుబాటు సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా లార్డ్ కానింగే సో పెద్ద చేంజ్ అయితే ఏం లేదు అక్కడ జస్ట్ నేమ్ ఒకటి మార్చేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మొదటి భారత రాజకీయ వ్యవహారాల మంత్రి చార్లెస్ వుడ్ అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తిరుగుబాటు తర్వాత ఐదు వందల అరవై మూడు రాజ్యాలు స్వదేశీ రాజ్యాలుగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వివిధ ప్రాంతాల్లో కనుక తిరుగుబాటు కనుక తీసుకుంటాయి అండ్ అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి గిరిజన తిరుగుబాటు ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు కానీ దీనిలో కొన్ని పాయింట్స్ మాత్రం హైలీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో దీంట్లో వచ్చేసి కోయలు రంప విప్లవం ఇది అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అండ్ అదేవిధంగా గోండులు సో గోండులు కనుక తీసుకుంటే కొమరం భీం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క పాయింట్ అనేది రైజ్ అయిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ గిరిజనేతర తిరుగుబాట్లు ఓకేనా గిరిజనేతర తిరుగుబాట్లు కట్టబొమ్మని తిరుగుబాటు చేయడం జరిగింది సో ఇతని ఆంగ్లేయులు ఉరిదీయడం జరిగింది వీర పాండ్య కట్టబొమ్మాన్ని ఉరిదీయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ తమిళనాడులో జరిగింది కిత్తూరు తిరుగుబాటు కర్ణాటకలో జరిగింది పాయిక్సీ ఒరిస్సాలో జరిగింది వేలుతంబి విప్లవం తిరువాన్వూరు అనేటటువంటి ప్రాంతంలో జరిగింది అండ్ నెక్స్ట్ ఫజారీ ఉద్యమం ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా పాగల్పంది పాగల్పంది ఉద్యమం ఈ యొక్క ప్రాంతంలో జరిగింది తూర్పు బెంగాల్లో జరిగింది ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఉంది పశ్చిమ బెంగాల్ అదేమో తూర్పు బెంగాల్లో జరిగింది దీని యొక్క నాయకుడు ఎవరు టిప్పు అండ్ అదేవిధంగా ఫజారీ ఉద్యమం అనేది బెంగాల్ యొక్క ప్రాంతంలో జరిగింది ఇది షరియతుల్య నాయకత్వంలో జరిగింది ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జమీందారులకు నీళ్లి మందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ముస్లింలు చేసినటువంటి ఉద్యమం ఎందుకు అంటే తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి పాయింట్స్కి ఇవి మెయిన్ కాబట్టి ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను మిగిలినవి కూడా ఇంపార్టెంటే కాకపోతే మన షార్ట్ డేటాకి అంత ఇంపార్టెంట్ కాదు అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోయి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ అదేవిధంగా దీని యొక్క పూర్వనామం ఏంటిది ఆత్మీయ సభ సో ఆత్మీయ సభ యొక్క తర్వాతనేమేంటిది బ్రహ్మసభ సో బ్రహ్మ సభ యొక్క తర్వాతనే ఏంటిది బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్ అదేవిధంగా దాని యొక్క పూర్వనామం వచ్చేసి ఆత్మీయ సభ అదే విధంగా రాజా అనేటటువంటి బిరుదును ఎవరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రామ్మోహన్ రాయ్కి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ టు అండ్ అదేవిధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ సో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏ సభను స్థాపించడం జరిగింది తత్వబోధిని అనేటటువంటి సభను స్థాపించడం జరిగింది తత్వబోధిని అనేటటువంటి పత్రికను కూడా నడపడం జరిగింది అండ్ అదేవిధంగా కేశవ చంద్రసేన్ సో సివిల్ మ్యారేజెస్ యాక్ట్ లేదా బ్రహ్మస్ మ్యారేజెస్ యాక్ట్ ఆర్ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయబడింది ఎవరి యొక్క కృషి వల్ల కేశవ చంద్రసేన్ యొక్క కృషి వల్ల వీళ్ళ ఇరువురి యొక్క గొడవ వల్ల ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది రెండు పాటలుగా అయిపోయింది ఆది బ్రహ్మ సమాజమేమో దేవేంద్రనాథ్ ఠాగూర్ అదేవిధంగా భారతీయ బ్రహ్మ సమాజమేమో కేశవ చంద్రసేనే తీసుకోవడం జరిగింది ఇండియన్ మిర్రర్ యొక్క పత్రిక స్థాపకుడు ఎవరు ఫ్రెండ్స్ కేశవ చంద్రసేన్ కేశవ చంద్రసేన్ యొక్క స్ఫూర్తితోటి ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ప్రార్థన సమాజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన సమాజ్ ఆత్మారాం పాండురంగ అదేవిధంగా వేద సమాజం శ్రీధర్లు నాయుడు సో దీని యొక్క పేరేంటి ఫ్రెండ్స్ దక్షిణ భారత బ్రహ్మ సమాజం అండ్ అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి పత్రికలు సంవాద కౌముది భారతదేశంలో భారతీయుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి పత్రిక సంవాద కౌముది అండ్ అదేవిధంగా భారతదేశంలోని మొదటి పత్రిక కనుక తీసుకుంటే బెంగాల్ గజెట్ ఇది వేరే దేశస్తులు ఏర్పాటు చేశారు కాబట్టి మన భారతదేశంలో మన భారతీయుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి పత్రిక సంవాద కౌముది అండ్ అదేవిధంగా తెలుగులో మొదటి పత్రిక ఏంటి ఫ్రెండ్స్ సత్యదూత అదేవిధంగా దీన్ని ఎక్కడ ఏ సంఘం ప్రచురించింది బల్లారి క్రైస్తవ సంఘం దీన్ని ప్రచురించడం జరిగింది అండ్ అదేవిధంగా పర్షియన్ భాషలో రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించినటువంటి పత్రిక ఏంటి ఫ్రెండ్స్ మిరాతుల్ అక్బర్ అయితే ఇది భారతదేశంలోని మొదటి పర్షియా పత్రిక బంగదూత ఇది చాలా భాషలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఇతని యొక్క గ్రంథాలు తోఫతుల్ ముజాహిదీన్ అనేది పర్చియ భాషలో అదేవిధంగా ది గైడ్ టు ద పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఇంగ్లీష్ ద ప్రిస్టెస్ జీసస్ అనేటటువంటి గ్రంథాన్ని అయితే ఇతను రచించడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ సో ప్రార్థన సమాజాన్ని ఆత్మారాం పాండురంగ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అదేవిధంగా దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్ గోవింద అనడి ఓకేనా ఫ్రెండ్స్ సంఘ సంస్కరణ ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు ఫ్రెండ్స్ మహారాష్ట్రలో మహా గోవింద అనడి అదేవిధంగా ఆత్మారాం పాండురంగ సుబోధ అనేటటువంటి పత్రికను నడపడం జరిగింది మహిళా ఆర్య సమాజం స్థాపించి శ్రీ విద్యకు కృషి చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ యువ బెంగాల్ ఉద్యమం సో ఓకేనా ఫ్రెండ్స్ యువ బెంగాల్ ఉద్యమం సో ఎయిటీన్ నాట్ నైన్ నుంచి ఎయిటీన్ థర్టీ వన్ దాకా జరిగింది అంత ఇంపార్టెంట్ పాయింట్స్ తిందువు అండ్ నెక్స్ట్ ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి గ్యారెంటీ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఇతని యొక్క అసలు పేరు ఏంటి ఫ్రెండ్స్ మూలశంకర్ స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలశంకర్ ఇతను ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గో బ్యాక్ టు వేదాస్ అనేటటువంటి నినాదం ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అని రెగ్యులర్గా అడుగుతున్నటువంటి లో ఇది కూడా ఒకటి స్వామి దయానంద సరస్వతి ఇచ్చినటువంటి బోధనలో ఈ కింది వాటిలో ఏది కాదు ఏకేశ్వర విగ్రహారాధన నిషేధం వేదాల పట్ల గౌరవం విగ్రహారాధన అని ఇచ్చినట్లయితే మనకు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం విగ్రహారాధన తీసేసి విగ్రహారాధన నిషేధం అన్నది వీరిచ్చినటువంటి బోధనలో ఒకటిగా మనం పరిగణలోకి తీసుకుంటాం సో అదే విధంగా ఇతను పలికినటువంటి మొదటిసారి ఉపయోగించినటువంటి పదాలు స్వధర్మ స్వభాష స్వరాజ్ అనేటటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది ఇతని యొక్క గ్రంథాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సత్యార్థ ప్రకాశిక అనేది వేద భాష భూమిక వేద రహస్య ఈ విధంగా ఇతని యొక్క బుక్స్ అయితే ఉండడం జరిగింది అండ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఓకేనా ఫ్రెండ్స్ వితంతు పునర్వివాహం కోసం గొప్ప కృషి చేసినటువంటి పర్సన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ అదేవిధంగా ఇతను సోమప్రకాష్ అనేటటువంటి బెంగాల్ పత్రికను కూడా నడపడం జరిగింది హిందూ విడో హోమ్ని ఏర్పాటు చేసినటువంటి పర్సన్ ఎవర్ ఫ్రెండ్స్ డికే కార్వే అండ్ అదేవిధంగా భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇస్ట్ రామకృష్ణ పరమహంస సో రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరేంటి ఫ్రెండ్స్ గదాధర్ చటోపాధ్యాయ ఇతను శారదా దేవి భక్తుడు గదాధర్ చటోపాధ్యాయ యొక్క మరొక పేరు ఏంటి ఫ్రెండ్స్ రామకృష్ణ పరమహంస అదేవిధంగా ఇతని యొక్క బోధన లేండి ఫ్రెండ్స్ తత్ర తత్రశివ అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి ఇతని యొక్క అనేవి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడే నరేంద్రనాథ్ దత్త దట్ మీన్స్ స్వామి వివేకానంద అండ్ అదేవిధంగా స్వామి వివేకానంద రామకృష్ణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వివేకానందుని యొక్క పత్రికలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రబుద్ధ భారత అదేవిధంగా ఉద్బోధన అనేటటువంటి పత్రికలు నడపడం జరిగింది సో జాతీయ యువజన దినోత్సవం జనవరి ట్వెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అతని యొక్క జన్మదినం నరేంద్రనాథ్ దత్త యొక్క జన్మదినం జనవరి పన్నెండు అండ్ అదేవిధంగా ఇతని యొక్క నినాదం దరిద్ర దేవోభవ అండ్ నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజం సో దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసింది చెప్పండి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసింది కల్నల్ వోల్కాడ్ అండ్ నెక్స్ట్ మేడం బ్లావట్స్కి సో మేడం బ్లావట్స్కి వీళ్ళిద్దరూ కూడా కలిసి మన యొక్క భారతదేశంలో ఏర్పాటు చేశారు అనిబిసెంట్ ఓకేనా ఐరిష్ వనిత అయినటువంటి అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజాన్ని ఇన్ఛార్జ్గా తీసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా హోమ్ రూల్ ఉద్యమాన్ని కూడా నడిపింది ఓకేనా హోమ్ రూల్ ఉద్యమాన్ని నడపడం జరిగింది దివ్యజ్ఞాన సమాజం కోసం వర్క్ చేసింది అయితే ఈ యొక్క అనిబిసెంట్ ఏర్పాటు చేసినటువంటి పత్రికలు చూడండి ఫ్రెండ్స్ న్యూ ఇండియా కామన్ వెల్ అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు అదేవిధంగా ఉద్యమాలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కన్నా తీసుకుంటే బితునే కాలేజీని కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది దేశంలోని మొదటి మహిళా కాలేజ్ అదేవిధంగా భారతదేశంలోని మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబిని గంగులీ కాదంబిని గంగులీస్ ద మోస్ట్ సర్డెన్ వన్ నిరంకారి ఉద్యమం నాందారి ఉద్యమం అండ్ నెక్స్ట్ కుల ఉద్యమాలు అండ్ నెక్స్ట్ సత్యశోధక సమాజం సో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి పర్సన్ ఎవర్ ఫ్రెండ్స్ జ్యోతిబా గోవిందరావు పులే దట్ మీన్స్ జ్యోతి బాపులే అదేవిధంగా ఇతని యొక్క బిరిదేంటి ఫ్రెండ్స్ మహాత్మా అండ్ ఇతను రచించినటువంటి గ్రంథం గులాంగిరి సత్యగ్ని సత్యధర్మ పుస్తకం ఇతని యొక్క బిరుదులు ఇతను రచినటువంటి పుస్తకాలు అదేవిధంగా ఇతని యొక్క గ్రంథాలు కనుక తీసుకున్నట్లయితే హిందూ బ్రాహ్మణ అనేటటువంటి అండ్ అదేవిధంగా జ్యోతిబాపుల యొక్క అనుచరుడు ఎవరు ఫ్రెండ్స్ ముకుందరావు పాటిల్ అండ్ నెక్స్ట్ సాహు మహారాజ్ ఓకేనా సాహు మహారాజ్ ఈజర్ సాహు మహారాజ్ ఇతను ఏర్పాటు చేసినటువంటి పత్రిక ప్రకాష్ అండ్ నెక్స్ట్ మహర్ ఉద్యమం ఒకనా ఫ్రెండ్స్ మహర్ ఉద్యమం యొక్క స్థాపకుడు గోపాల్ బాబా వాగ్లేకర్ అండ్ అంబేద్కర్ ఒకనా ఫ్రెండ్స్ అంబేద్కర్ ద ఈవిల్స్ ఆఫ్ క్యాస్ట్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది ఇది ఇదొకటి ఇంపార్టెంట్ అదేవిధంగా రాజు గైక్వాడ యొక్క సహకారంతో కొలంబయా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేయడం జరిగింది ఇతను ఏర్పాటు చేసినటువంటి సంస్థలు బహిష్కృత హితకారిణి సభ అఖిల భారత దళిత వర్గ సభ ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది జనతా పత్రికని నాయక పత్రికని బహిష్కృత భారతీయ అనేటటువంటి పత్రికలను నడపడం జరిగింది ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఇతని యొక్క బిరుదులు అభినవ మనవు హిందూ కోడ్ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది నా ఫ్రెండ్స్ హిందూ కోడ్ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది అండ్ నెక్స్ట్ గాంధీజీ సో గాంధీజీ అంటే మనం డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఒక చిన్న బేసిక్స్గా టచ్ చేసేద్దాం హరిజన్ పత్రికను వాడడం జరిగింది ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ను కూడా స్థాపించడం జరిగింది గాంధీజీ అండ్ నెక్స్ట్ ఎజవా ఓకేనా ఫ్రెండ్స్ ఎజవా లేదా అరవిప్ర ఉద్యమం సో ఈ యజవా లేదా అరవిప్ర ఉద్యమం అంటే ఒకే దైవం ఒకే మతం ఒకే కులం అనేటటువంటి నినాదం ఇచ్చినటువంటి నారాయణ గురు ఒకేనా ఫ్రెండ్స్ నాను అసలు లేదా నారాయణ గురు ఈ యొక్క సంస్థను అయితే స్థాపించడం జరిగింది తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని నడిపింది సాధారణ అయ్యప్పన్ ఇతను నో గాడ్ నో రిలీజియన్ నో క్యాస్ట్ అనేటటువంటి నినాదాన్ని అయితే తీసుకురావడం జరిగింది అండ్ అదేవిధంగా దీన బంధు అనేటటువంటి బిరుదునైతే ఇంపార్టెంట్ అండ్ జస్టిస్ ఉద్యమం ఒక ఫ్రెండ్స్ జస్టిస్ ఉద్యమం గనక తీసుకున్నట్లయితే సిఎన్ మొదలియార్ టిఎన్ నాయర్ త్యాగరాజ్ శెట్టి వీళ్ళందరూ కూడా కలిసి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది తర్వాత దీని నుంచి జస్టిస్ పార్టీ అనేటటువంటి రాజకీయ పార్టీ కూడా రావడం జరిగింది అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నైన్టీన్ ట్వంటీ ఫోర్ రాజీనామా చేసిన తర్వాత ఈ వి రామస్వామి నాయకర్ యొక్క సంస్థలో చేరడం జరిగింది తర్వాత ఈ యొక్క పార్టీ ఏ ద్రవిడ కజకమైంది తర్వాత ద్రవిడ మున్నేట కజకమైంది తర్వాత ఇప్పుడు ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట కజకం అనేటటువంటి పార్టీగా మారడం జరిగింది ఒకవేళ ఫ్రెండ్స్ ఎంజి రామచంద్రన్ ఇతను ఈ యొక్క పార్టీనిదే స్థాపించడం జరిగింది అండ్ ఎక్స్ట్ ఈవి రామస్వామి నాయకర్ లేదా వైకోం సత్యాగ్రహం దట్ మీన్స్ ఆత్మగౌరవ ఉద్యమం సో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరి ఫ్రెండ్స్ నడిపించింది ఈవి రామస్వామి నాయకర్ అండ్ అదేవిధంగా తెలంగాణలోని వివిధ దళిత ఉద్యమకారులు ఓకేనా ఫ్రెండ్స్ దళిత ఉద్యమాలు సో దీంట్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ఒకటి మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఇతని యొక్క ఉద్యమం ఆది హిందూ ఉద్యమం అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మత సంస్కరణ ఉద్యమాలు అదేవిధంగా జాతీయ ఉద్యమం స్టార్ట్ చేద్దాం ఓకేనా వన్ అవర్ పైన ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ అని అర్థమైందని అనుకుంటున్నాను ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం మనం మేజర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ ఇండియన్ హిస్టరీని కవర్ చేసిద్దాం అండ్ అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నెలదగలదాం అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్